అడ్వర్టైజింగ్, మీడియా, ఫ్యాషన్, కమర్షియల్ ప్రొడక్ట్స్, ఇలా ఏదైనా సరే దానికి పబ్లిసిటీ కావాలంటే క్రియేటివ్ ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పాటు ప్రొఫెషనల్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి ఇండియాలో ముంబై సిటీ నంబర్ 1గా ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో కూడా ఈ కల్చర్పై యంగ్ టాలెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ నేను, నాకు రేపు నా అన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ నేను ఫోటోగ్రఫీ త్రూవే నా చేసుకుంటాను కదా. సో వాళ్ళ నీడ్ మాకుంది, మా నీడ్ వాళ్ళకుంది. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ రెగ్యులర్ ఫోటోగ్రఫీతో పోల్చుకుంటే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్యాషన్కి చాలా లైట్స్, అవన్నీ ఆర్టిఫిషియల్ లైట్స్, న్యాచురల్ లైట్స్ అనే దాని మీద స్టడీ ఉండాలి. కమింగ్ టు హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ గురించి కూడా చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న లెక్చరర్స్ ఉన్నారు, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దే ఆర్ ప్లానింగ్ టు గెట్ 1 ఇయర్ కోర్స్ ఐ గెస్. యాజ్ ఎ మోడల్ కింద ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. ఫోటోగ్రాఫర్ మమ్మల్ని చూపించుకోకపోతే మేము అంత అందంగా కనిపించాం కూడా. అసలు ఇస్ అ మెయిన్ ఇంపార్టెంట్. బొంబాయి నుంచే కాదండి, హైదరాబాద్లో కూడా చాలామంది టాలెంట్ పీపుల్ ఉన్నారు. బట్ నేను ఏంటి అనేది, హైదరాబాద్ పీపుల్ని, ఫోటోగ్రాఫర్స్ని, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్ని, డిజైనర్స్ని, మోడల్స్ని ఎంకరేజ్ చేయమని నేను అంటున్నాను. సిటీలో ఇప్పుడు ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్తో పాటు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు చాలా వచ్చాయి. ఇక ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ నిర్వహిస్తున్న వర్క్షాప్స్లో ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. గతంలో తక్కువ మంది డిజైనర్స్ ఉండటం వల్ల ఎక్కడికంటే ముంబైలో ఫోటోషూట్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ అవసరమే లేకుండా పోయింది. మన హైదరాబాద్లోనే కత్తి లాంటి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లు తయారయ్యారని చెప్తున్నారు సీనియర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అంటే ముంబైతో కంపేర్ చేస్తే మనము ముంబై ఎదిగినంత స్పీడ్గా కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేస్తున్నామని నేను అనుకోను. అది రిసోర్సెస్ కావచ్చు, లేకపోతే ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి కానీ ఫ్యాషన్కి చేయవలసిన రిసోర్సెస్ అండ్ బ్యాక్ ఎండ్ రిసోర్సెస్ లైక్ స్టైలిస్ట్ రిసోర్సెస్, యాక్సెసరీస్ రిసోర్సెస్, లొకేషన్ రిసోర్సెస్, ఇవన్నీ అక్కడ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు యాక్సెస్ చాలా కన్ఫైన్డ్ ఏరియాలో చాలా యాక్సెస్ ఉంది వాళ్ళకి. మనం ఇక్కడ యాక్సెస్ బిల్డ్ చేయడానికి కానీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం ఎక్సర్సైజ్ కొంత తక్కువ అవుతుందండి. ఒకసారి హైదరాబాద్ ఫోటోగ్రాఫర్స్ మీద లేకపోతే హైదరాబాద్ మార్కెట్ మీద మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగితే ఐ థింక్ వీ కెన్ డూ మోర్ అండ్ మోర్ జాబ్స్. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా ఆ ట్రెండ్, కలర్స్, కల్చర్స్, సీజన్స్ని బట్టి ఒక్కో ఫోటోషూట్కి చాలా క్రియేటివిటీ కావాలి. అందుకు తగ్గట్లు మోడల్స్ని అందంగా రెడీ చేసేందుకు మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు, ఫ్యాషన్ డిజైనర్స్ అంతా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే అవుట్పుట్ అద్దిరిపోతుంది. ఫ్యాషన్ డిజైనర్స్ రూపొందించే కలెక్షన్కి, ఆ కలెక్షన్ షోకేజే మోడల్స్కి ఎంతో ప్రమోషన్ ఇస్తుంది ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ రాణించేందుకు యూత్ మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో శరత్, HMTV హైదరాబాద్.